అందరికి నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథంపై క్విజ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది యథార్థవాది టీవీ ఛానల్ తరఫున. ఈ నెల అక్టోబర్ 25వ తారీఖున సాయంత్రం 7 గంటలకి వెబ్సైట్ ద్వారా ఈ యొక్క క్విజ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. గడిచిన కొద్ది రోజుల క్రితం ప్రకటన గ్రంథంపై 22 అధ్యాయముల యొక్క ధ్యానాన్ని జరిగించుకున్నాము. దానికి 500 మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు కూడా విని ఆశీర్వదించబడ్డారు. అయితే ప్రకటన గ్రంథంపై జరిగినటువంటి క్లాసులను ఉద్దేశించి ప్రకటన గ్రంథాన్ని ఇంకా అనేకులకు తెలియచేయాలి, చదివేటువంటి ఆసక్తిని కలిగించాలి. వారు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు చదివారు, ఎంతవరకు దాన్ని గుర్తుపెట్టుకున్నారు అనేటువంటి విషయాలను ఒక పరీక్ష రూపకంలో వారికి ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో ఈ యొక్క క్విజ్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి సేవకులు, విశ్వాసులు, సువార్థికులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు మీ మొబైల్లోనే ఈ యొక్క క్విజ్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. మీ మొబైల్ ద్వారానే మీరు ఈ యొక్క క్విజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీని కొరకు మీరు ఎవరైనా సరే మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ 9000083219 అనే ఈ యొక్క నంబర్కి మీరు వాట్సప్ చేయండి మీ పేరు, మీ ఊరు. దీంట్లో మరి బహుమతులు, మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, మూడవ బహుమతి 2,500 రూపాయలు. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి ఒక పర్సన్కి వచ్చేసి 200 రూపీస్. మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇదే నంబర్కి మీరు పంపించి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నంబర్కి మీరు వాట్సప్ చేయండి మీ పేరు, మీ ఊరితో పాటు. అప్పుడు మేము మీ యొక్క పేరు, మీ సెల్ నెంబర్ని మేము రిజిస్టర్ చేసుకుంటాము. దానికి సంబంధించినటువంటి గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో మిగతా వివరాలన్నీ కూడా మీకు అందించబడతాయి. ఆసక్తి కలిగినటువంటి వారు మరి తప్పకుండా ఇందులో మీరు పాల్పొందాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా చాలా రోజులు ఇంకా గ్యాప్ ఉంది, దాదాపుగా 10 రోజుల సమయం ఉంది. కనుక ప్రకటన గ్రంథంలోని 22 అధ్యాయములను చదివి ధ్యానించి గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రకటన గ్రంథ ధ్యానాలు, ప్రకటన గ్రంథ సారాంశం అనే ఒక కార్యక్రమము గత 28 రోజులు గడిచిపోయిన రోజుల్లో 28 రోజులు జరిగింది. 2 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు జరిగాయి. అందులో 2 క్లాసులు, ప్రశ్నోత్తరాలు, మొత్తం 30 రోజులు ఒక కార్యక్రమం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రతి వీడియోలో ఆఖరి 10 నిమిషాలలో నుండి మీకు ఒక్కొక్క వీడియో నుంచి ఒక్కొక్క ప్రశ్న ఇవ్వబడుతుంది. అవి 28 క్లాసులు, 28 క్లాసులలో నుంచి ఆ ఒక మెసేజ్లో ఆఖరి 10 నిమిషాలలో ఉన్నటువంటి సందేశంలో నుండి ఒక క్వశ్చన్ ఇవ్వబడుతుంది. ఒక మెసేజ్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలలో నుండి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వబడుతుంది. మొత్తము 50 ప్రశ్నలు మీకు ఇవ్వబడతాయి. ఇది వెబ్సైట్ ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో ఒక ప్రశ్నకి 4 జవాబులు ఉంటాయి. అందులో ఏదో ఒక జవాబుని, రైట్ ఆన్సర్ ఏదో అని మీకు అనిపిస్తుందో ఆ ఆన్సర్ని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది లేదా ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధముగా ఈ యొక్క ఎగ్జామ్, ఈ యొక్క క్విజ్ ఉంటుంది. గెలుపొందినటువంటి వారికి 28వ తారీఖు రోజున బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది. జూమ్ యాప్ ద్వారా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జూమ్ యాప్ ద్వారా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ మీటింగ్లోనే ఈ యొక్క బహుమతిని కూడా వారి అకౌంట్కి నేరుగా లైవ్లోనే పంపించడం జరుగుతూ ఉంది. గనక మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీరు ఎవరైనా సరే బైబిల్ని ధ్యానిస్తున్నటువంటి బైబిల్ విద్యార్థులు, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకునేటువంటి వారు దీనిని ఒక క్విజ్గా ప్రతి ఒక్కరు కూడా మరి పార్టిసిపేట్ చేయాలని, దీన్ని ఒక ఎగ్జామ్గా తీసుకోవాలని, వారికి వారే టెస్ట్ చేసుకోవడానికి ఈ యొక్క క్విజ్ను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని మీకు కల్పిస్తూ ఉన్నాము. మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా మీరు పరిచయం చేయండి. మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. కనుక తప్పకుండా మరి పాస్టర్స్, పాస్టరమ్మలు, సువార్థికులు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. కనుక తప్పకుండా మీరు యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా
తెలియజేస్తూ ఉన్నాము. మీకు ఏవైనా సందేహాలు ఏమైనా డౌట్స్ ఉంటే 9000083219 మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ యొక్క డౌట్ ఏదైనా ఉంటే. ఇంకా అందరి యొక్క సౌకర్యార్థం చాలామంది కొంచెం సమయం ఇస్తే బాగుండేది మాకు అని అడుగుతూ ఉన్నారు. ఈరోజుకే ఆఖరి రిజిస్ట్రేషన్ సమయాన్ని మేము ప్రకటించాము. కొంతమంది అడుగుతున్నటువంటి కారణాన్ని బట్టి మరొక 2 రోజులు దీన్ని పొడిగిస్తూ ఉన్నాం. కనుక మీరు ఎవరైనా సరే ఆసక్తి కలిగినటువంటి వారు మీరు వెంటనే మీ యొక్క సెల్ నంబర్ని మీ పేరును రిజిస్టర్ చేసుకోండి. మరి ఈ యొక్క క్విజ్లో అందరు కూడా మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ప్రైజ్ అలా.